థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. డెఫినెట్లీ మళ్ళీ కలుద్దాం మనం, సక్సెస్ మీట్లో కలుద్దాం డెఫినెట్గా. అండ్ నా ఐ రిక్వెస్ట్ తిరువీర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మారుతి గారికి, ఆపరేషన్ రావణ్ టీమ్కి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఓకే, సో పలాస అప్పుడు కూడా మారుతి గారు మాకు సపోర్ట్గా నిలిచారు, ఈరోజు కూడా వచ్చారు. సో పలాసలాగే రక్షిత్కి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అండ్ వెంకట సత్య గారు, నేను మేము స్క్రిప్ట్ రీడింగ్ చేస్తున్నప్పటి నుంచి గమనించాను, ఒకరోజు ఇది చెప్పొచ్చో లేదో, ఈ సినిమాతో నేను భాగం అవ్వాల్సి ఉండింది, కుదరలేదంతే. నరేషన్ ఇచ్చినప్పుడు ఈ సినిమా కథ మొత్తం తెలుసు నాకు. నాకు కొన్ని ఫేవరెట్ థ్రిల్లర్ ఫిల్మ్స్ ఉంటాయి, అది రాక్షసన్ కానీ లేకపోతే మర్దాని 2 కానీ అంజాం పాత్ర కానీ. సో నాకు అంతే గూజ్బంప్స్ వచ్చాయి ఈ స్టోరీ చెప్పినప్పుడు, అద్దరిపోయింది. సో చెప్పడం వరకు ఓకే, ఎలా తీస్తారో అనుకున్నాను. టీజర్ వచ్చిన రోజు నిజంగా ఈయన ప్రొడ్యూసరే ఉన్నారా అప్పుడు అనిపించింది, అంత బాగా తీశారు. అసలు టీజర్ ట్రైలర్ పాటలు అన్నీ చూస్తే ఒక ఫస్ట్ టైం చేసిన ఆయనలాగా అయితే ఎక్కడ అనిపించలేదు. సో రెగ్యులర్గా కథలు వింటూ ఉంటాము, చాలామందిని కలుస్తూ ఉంటాము, కానీ ఇది చాలా ప్రొఫెషనల్గా తీశారు. రీసెంట్గా నేను నిన్న డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చదివాను, రక్షిత్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి ఇచ్చింది. పొద్దున 4 o'clock వచ్చి సెట్లో కూర్చునే వాళ్ళు, 7 o'clock షార్ట్ పడేదంటే అసలు చాలా సంతోషం వేసింది. మనకు తెలిసిన వ్యక్తులే ఈరోజు ఈ సినిమా చేస్తున్నారు, దట్టు ఆయన ప్యాషన్ చూస్తూ ఉంటే నాకు తెలిసి రిటైర్మెంట్ లేనివి బిజినెస్ సినిమా ఏదైతే ఉంటుందో, ప్యాషన్, ఇష్టం, అది మనకి వయసు అనేది అసలు ఎప్పుడు కూడా లెక్కలోకి రాదు అనిపించింది. ఆయన ఎంత ప్రొఫెషనల్గా ఈ సినిమాను మలిచారో మనం చూస్తే చెప్పచ్చు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, థియేటర్స్లో చాలా బాగా రిసీవ్ చేసుకుని, థ్రిల్లర్స్ చాలా అందరికీ ఇష్టమైనవి, ఓటీటీలో కానీ థియేటర్లో కానీ ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడే జానరా ఇది. సో వాళ్ళకి మంచి డబ్బులు తీసుకోవాలి అండ్ మంచి మంచి సినిమాలు ఇలాగే ఈ ప్యాషన్తో ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తిరువీర్, కాకపోతే మీకు లైఫ్లో ఎప్పుడా మీ ఆలోచనలే మీ శత్రువులుగా మారిన సందర్భాలు? చాలా ఫ్రీక్వెంట్గా అనిపించేవి, ఇప్పుడు తగ్గాయి. ఓకే, గివప్ ఇచ్చేద్దాం అనుకునేవాడిని, కానీ ఎందుకు ఇవ్వాలి అనిపించడానికి కొంచెం టైం పట్టేది, బట్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఓకే, వా